షేక్ చిల్లీ పిల్లి. మిత్రమా, నేను ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్తున్నాను. అవునా? ఖర్చుల నిమిత్తం కొంత డబ్బు అప్పుగా ఇవ్వగలవా? డబ్బులా? అప్పు ఇవ్వాలా? డబ్బులైతే లేవు గాని ఒక పిల్లి నా వద్ద ఉంది, దీన్ని తీసుకో. పిల్ల? కానీ పిల్లి నేనేం చేసుకుంటాను? అరే మిత్రమా, ఢిల్లీలో పిల్లి మారన్ అనే ప్రదేశం ఉంది, నీవు దీన్ని అక్కడే అమ్మి డబ్బులు తీసుకో. అయితే పిల్లిని లైవ్ తీసుకో. ఓ అన్న, నీళ్ళ పైసలు ఎవరిస్తారు? డబ్బులా? కానీ దేని కొరకు? మూడు గ్లాసులు నీళ్లు తాగినందుకు 30 పైసలు ఇవ్వాలి. 30 పైసలా? ఇక్కడ నీళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలా? అవును, ఇక్కడ నీళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ అన్నగారు, నీళ్లు భగవంతుడు ఇచ్చిన వరం కదా, దానికి కూడా డబ్బులా? అవును, భగవంతుడు ఇచ్చిన నీళ్ళనే అమ్ముతున్నాను. అలాగని దేవుడు రొట్టెలు కూడా ఇచ్చాడు. ఏదైనా హోటల్కు వెళ్ళి నువ్వు రొట్టెలు ఉచితంగా అడుగు, ఎవరైనా ఇస్తారేమో. అలా ఇస్తే నా 30 పైసలు వదిలేసుకుంటాను. సరే మంచిది, అయితే నీ డబ్బులు తీసుకో. ఇదిగో తీసుకో. నువ్వు ఇక్కడ చాలా రోజుల నుండి ఉంటున్నావా? చాలా రోజుల నుంచే ఉంటున్నా. అవును, అయినా నీకెందుకు? ఇంక చెప్పాలా? కోపం ఎందుకు భయ్యా? నేను ఈ నగరానికి కొత్తగా వచ్చినవాణ్ణి, అందుకే అలా అడిగాను. ఓ, నువ్వు ఈ నగరానికి కొత్తగా వచ్చినవా? అయితే అడుగు, ఈ నగరంలో అన్ని ప్రదేశాలు నాకు తెలుసు. అన్నీ తెలుసా? అయితే మీకు పిల్లి మారని వెళ్లే దారి తెలిసే ఉంటుంది, ఎలా వెళ్లాలో చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పగలను, కానీ ముందుగా నువ్వు ఎవరినైనా కానాట్ ప్లేస్ వెళ్ళడానికి దారి అడుగు. అక్కడికి చేరుకోగానే పురాణ ఢిల్లీకి ఎలా వెళ్లాలో ఎవరినైనా అడిగి కనుక్కో, అంతే. అవునా? అయితే నేను పిల్లి మారను వెళ్ళి ఈ పిల్లిని అమ్ముతాను. భయ్యా, ఇదిగో ఈ పిల్లి అక్కడ అమ్ముడుపోతుందా? అమ్ముడుపోదు, పిల్లి మారంలో పిల్లుల్ని చంపివేస్తారు, అది అందుకు ప్రసిద్ధమైనది. అయ్యో, కానీ నేను అక్కడికి పిల్లిని అమ్మడానికి వెళ్తున్నానే. పిల్లిని అమ్మడానికి అక్కడికా? భయ్యా, నేనేం చేశానని అలా నవ్వుతున్నావు? నువ్వు ఒక బుద్ధి లేని వాడివి. అవును నిజమే, మా ఊళ్ళో కూడా అందరూ నన్ను ఇలాగే అంటారు. అయితే నువ్వు ఢిల్లీకి పిల్లి నమ్మడానికి వచ్చావా? ఆవిడేంటి కుక్కను వెంట పెట్టుకుని వెళ్తుందే? ఇది ఇక్కడ ఫ్యాషన్. ఈ రోజుల్లో ఢిల్లీలోని స్త్రీలంతా కూడా పనికిరాని కుక్కల్ని వెంట వేసుకుని తిరుగుతుంటారు. అయితే వీళ్ళు పిల్లుల్ని పెంచుకోరా ఏమిటి? తెలియదు, కానీ నువ్వు ఒక్కసారి వారిని అడిగి చూడు, వారు ఆ పిల్లిని కొంటారేమో. అమ్మగారు, ఏమండి అమ్మగారు? అమ్మగారు, నేను పిల్లిని అమ్మాలనుకుంటున్నాను. నీవు ఈ పిల్లికి ఎంత డబ్బు అడగాలనుకుంటున్నా? నేనేమడగను, మీరే దీనికి సరైన ధర నిర్ణయించి ఇవ్వండి. ఓకే, ఈ పిల్లి కోసం 50 రూపాయలు సరిపోతాయా? 50 రూపాయల సరిగ్గా సరిగ్గా సరిపోతాయి. అయితే ఇదిగో, టేక్ 50 రూపీస్. ఇవ్వండి, ఇదిగో ఈ పిల్లిని తీసుకోండి. అమ్మగారు, ఈ రోజు నుండి ఈ పిల్లి మీదే. ఓకే, థ్యాంక్ యూ. కమ్ ఆన్ స్వీటీ.